అందరికీ నమస్కారం. కొద్దిసేపటి క్రితమే చింతలపాలెం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైనటువంటి మమ్మల్ని మేళ్ళచెరువు పోలీసులు మరి పారిపోతామనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. మళ్ళీ పట్టుకొని ఈడికొచ్చి ఇక్కడ మీ పైన కేసులు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ మాకు నోటీస్ సర్వ్ చేశారు. ఇక్కడికి రాగానే ఇప్పుడు మళ్ళీ హుజూర్నగర్ వాళ్ళు వచ్చి హుజూర్నగర్ పోలీసు వాళ్ళు వచ్చి మీ పైన కేసులు ఉన్నాయి, మీరు హుజూర్నగర్కి రావాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా ఎన్ని పోలీస్ స్టేషన్లు దింపుతారు, ఎంత దింపుతారు, ఏం కథ నాకు అర్థం కావట్లేదు. పోయిన సంవత్సరానికి సంబంధించినటువంటి కేసులు ఇవాళ తీసుకొచ్చి మా ముంగటేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వేధింపులకు గురి చేసి ప్రయత్నం చేస్తున్నారు. 2019 కేసులు తీసుకొచ్చి 2021లో చూపిస్తూ మమ్మల్ని ఇబ్బందికి గురి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేళ్ళచెరువు అయిపోగానే హుజూర్నగర్ ఎస్ఐ ఫోన్ చేసి ఆయన మీరు అక్కడికి రావాలి, మీకు నోటీస్ సర్వ్ చేసేది ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇలా ఎన్ని పోలీస్ స్టేషన్లు దింపుతారు ఏంది నాకు అర్థం కావట్లేదు. ఒక తీన్మార్ మల్లన్న మీదనే కాదు, చాలామంది అభ్యర్థుల మీద కేసులు ఉన్నాయి. అప్పట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎంతమందిని ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చి పిలిచినారు, గతంలో ఎంతమందిని ఇట్లా పోలీస్ స్టేషన్లకు పిలిచి అరెస్ట్ చేసినారు, ఇది నాకు అర్థం కానటువంటి అంశం. ఇది కేసీఆర్ గారు, ఇది మీకు మంచిది కూడా కాదు నేను చెప్తా ఉన్నా. నువ్వు ఏది తలగొక్కుంటా ఉన్నావు. ఇప్పుడు ఈ నోటీసులు సర్వ్ చేసి నా మీద నోటీసులు సర్వ్ చేసి ఇప్పుడు మేళ్ళచెరువు పోలీస్ స్టేషన్కు అక్కడి నుంచి పట్టుకొచ్చి నువ్వు ఇక్కడికేని హుజూర్నగర్కి వస్తా, ఇక్కడికేని ప్రగతి భవన్కు రమ్మంటే కూడా వస్తా. ఈ పద్ధతి మానుకోకపోతే ఆ ప్రగతి భవన్లోంచి బయటికి తీస్తాం. ప్రజలారా చూస్తున్నారు కదా ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతూ ఉందో. తీన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో తిరగొద్దు, తీన్మార్ మల్లన్న ఎవరితో మాట్లాడొద్దు, సభలు నిర్వహించొద్దు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని చెప్పి ఈ కుట్రకు తెరలేపి ఇవాళ ఎక్కడి ఏటూరు నాగారం, ఎక్కడి వరంగలు, ఎక్కడి చింతలపై కృష్ణానది తీరానికి వచ్చినాం. గోదావరి నది తీరం నుంచి కృష్ణానది తీరానికి ఈ పోలీస్ నోటీసుల ద్వారా రావడం జరిగింది. మళ్ళీ ఈ హుజూర్నగర్ పోతా ఉన్నాం, హుజూర్నగర్ తర్వాత ఇంకెక్కడ దింపుతారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. దీని వెనకాల 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి హస్తమే. ఇది ఇక్కడ మాకు పోలీసులతోనే ఏ బాధ లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. కానీ ఇంత దుర్మార్గంగా ఒక పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాగానే కనీసం వాటర్ కూడా తాగడం, మళ్ళీ పోలీస్ స్టేషన్ ఈడికి ఇది వెళ్ళనే లేదు, అప్పుడే హుజూర్నగర్ పోలీస్ వాళ్ళు. ఇట్లా ఎన్ని పోలీస్ స్టేషన్లు దింపుతారో కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాన్ని. కేసీఆర్ గారు మీకు కూడా ఇలాంటి మంచి రోజులు తప్పకుండా తెస్తాం, వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సోదరులారా, ఎవరు భయపడాల్సిన పని లేదు. మనం ధర్మం వైపు ఉన్నాం, మనం సత్యం వైపు ఉన్నాం, మనము అంతిమంగా ప్రజల ప్రశ్నించే తత్వం వైపు ఉన్నాం తప్ప మనం తప్పు చేయలేదు. తీన్మార్ మల్లన్న ఏం ఉగ్రవాద, తీన్మార్ మల్లన్న ఏమన్నా ల్యాండ్ కబ్జా పెట్టిండా, తీన్మార్ మల్లన్న ఇసుక దందాలు చేస్తున్నాడా, లేకపోతే తీన్మార్ మల్లన్న ఎవరన్నా కొట్టిండా,
కేవలం ప్రజల ప్రశ్న తరఫున ప్రశ్నిస్తూ ఉంటే ఈ రకంగా దుర్మార్గంగా నోటీసులు జారీ చేస్తూ ఎప్పుడో ఎప్పుడో పెట్టినటువంటి కేసులకు ఇవాళ మమ్మల్ని బలిపోషణం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏది చేసినా కూడా ఒక మాట చెప్తా ఉన్నా ప్రజలారా, ఇది తీన్మార్ మల్లన్నకు కేసీఆర్కు జరుగుతున్నటువంటి యుద్ధమే కాదు. ఇది తీన్మార్ మల్లన్నకు ఆ తర్వాత ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న శక్తులకు జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో అంతిమంగా ప్రజలే గెలవబోతా ఉన్నారు, మనమే గెలుస్తాం. ఈ యుద్ధంలో ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సింది కేసీఆర్ అనుభవించాలి, ఈ అక్రమ కేసులు పెడుతున్నటువంటి నాయకులు అనుభవించాలి. ఏ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వేస్తా అని చెప్పి మోసం చేసిన కేసీఆర్ మీద కదా పెట్టాల్సింది కేసు, కేసీఆర్ కదా సర్వ్ చేయాల్సినటువంటి నోటీసు. 15 రోజులు ఫామ్ హౌస్లో, 15 రోజులు ప్రగతి భవన్లో, 15 రోజులు విధులకు డుమ్మ కొడుతున్న కేసీఆర్ మీద కదా కేసు పెట్టాల్సింది. తీన్మార్ మల్లన్న మీద ఎట్లా పెడతారు? ఈ కేసులు పెట్టుకుంటూ తీన్మార్ మల్లన్న ప్రశ్నించే తత్వాన్ని ఆపుతారని మీరు అనుకుంటే అంతకుమించిన మీ భ్రమ ఇంకొకటి లేదు. కొద్దిసేపటి క్రితమే భువనగిరిలో కేసు పెట్టారు. మళ్ళీ భువనగిరిలో మీరు అక్రమంగా సభ నిర్వహించారు, మీ సభలకు పర్మిషన్ లేదని చెప్పి భువనగిరిలో మొల్ల కేసు పెట్టినారు. ఇప్పుడు మా టీం సభ్యులను పిలిపించి అక్కడ నోటీస్ సర్వ్ చేశారు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు దింపినా మేము వస్తాం, ఖచ్చితంగా చట్టానికి సహకరిస్తాం, మాకు న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ నీ హరాస్మెంట్ మాత్రం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎన్ని రకాల వేధింపులకు గురి చేసినా నేను ఎప్పటికీ ప్రజల పక్షమే. సార్, 2019లో మీ మీద ప్రచారం సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు ఎన్ని ఉన్నాయి సార్? అప్రాక్సిమేట్లీ అప్పుడు 4 కేసులు నాలుగు కేసులు పెట్టారు. అంటే ఇప్పుడు ఈ వీటితో కలిపి మీరు చెప్పి వీటితో కలిపి నాలుగు కేసులు మొత్తం మల్లన్న గారి మీద అరౌండ్ 20 కేసులు దాకా ఉన్నాయి సార్. ఇంకా ఇంకెన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతారో ఈ ప్రచారం చేసుకుంటారు? ఏ సెక్షన్ల కింద మీకు నోటీస్ ఇచ్చారు సార్? 341, 186, 188, రెడ్ విత్ 34 ఐపీసీ. సేమ్ ఇదే చింతలపాలెంలో ఉన్నా. చింతలపాలెంలో కూడా సేమ్ సెక్షన్లు పెట్టారు. సేమ్ సెక్షన్లు అంటే ఈ జ్యూరిస్డిక్షన్లో ఉన్న, అంటే ఈ పర్టికులర్ అసెంబ్లీ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో, ఆల్మోస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఇవే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేవలం హరాస్ చేయడమే, అంతకంటే ఎక్కువ లేదు. వీళ్ళు కేసులు పెట్టి ఏదో సాధిస్తారని ఏం లేదు. ఇవి ఎప్పుడు వచ్చినాయి సార్ నోటీస్? ఇక్కడ మేము బేసికల్ చింతలపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చినాం. చింతలపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు మాకు నోటీస్ సర్వ్ చేస్తే 25 తారీఖు రోజు ఉదయం 10:30 వరకు రమ్మని చెప్పారు. 25 తారీఖు 10:30 చింతలపాలెం పోలీస్ స్టేషన్ పోయినాం. అక్కడ విచారణకు హాజరైనాం. బయటకు వెళ్ళగానే మీరు ఇక్కడికి రావాలి, ఇక్కడ నోటీస్ ఉంది మీకు అని చెప్పి. ఇక్కడికి రాగానే ఇక్కడి నుంచి మళ్ళీ హుజూర్నగర్ ఎస్ఐ వచ్చి చెప్పిపోతా ఉన్నాడు, మీరు హుజూర్నగర్కు రావాలి, అక్కడ మీకు నోటీస్ సర్వ్ అవుతాం. ఈ రకంగా హరాజ్ చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం ఇది సరే చూస్తాం. ఆ సమయం కూడా ఒకసారి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఎన్ని పోలీస్ స్టేషన్లు దింపినా టీఆర్సీ మీద కేటీఆర్ సీఎం కామెంట్ మీరు రెండో దళితుడు ముఖ్యమంత్రి అవుతుంది, అందుకంటే తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి కూడా దళితుడే ముఖ్యమంత్రి అవుతున్నా. ఆయనకు శుభాకాంక్షలు, రెండో దళితుడికి శుభాకాంక్షలు. అలాగే పీఆర్సీ కథ ఏంటంటే ఓ స్త్రీ రేపురా, ఈ రెండే. ఇంతకంటే ఇష్టం ఉన్నది. కేసీఆర్ చిన్నజీఆర్ సామి మీద ఒట్టే చెప్పాలి. నిజంగా నేను టీఆర్సీ ప్రకటిస్తున్న ఫలానా తేదీ లోపల, ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఫలానా తేదీ లోపల అని చిన్నజీఆర్ సామి మీద ఇక్కడికి వస్తూ ఉంటాడుగా మేల చెరువు కాడికి. చిన్నజీఆర్ సామి రాగానే ఇక్కడ చిన్నజీఆర్ సామి మీద ఒట్టే చెప్పాలి కేసీఆర్ కానీ, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మైహోం ప్రతినిధులు కానీ. నిజంగా కేసీఆర్ ఆయన ఈయన వస్తే కానీ చిన్నజీఆర్ సామి ఉండడు ఇటుకేని వారిపోతారు తెలంగాణకి. నాగన్ జనార్దన్ రెడ్డి గారు చెప్పిన కదా మొన్న, ఏది మన ఎక్స్హోమ్ మినిస్టర్ ఉండు కదా, నాయన్ నరసింహారెడ్డి గారి మీద కూడా ఒట్టేసిండు, ఆయన చచ్చిపోయిండు. నోముల నరసింహ మీద ఒట్టేసిండు, ఆయన చచ్చిపోయిండు. ఇక ఇప్పుడు చిన్నజీఆర్ సామి మీద ఏమని మేము సవాల్ చేస్తా ఉన్నాం. నిజంగా కేసీఆర్కు ఉద్యోగాలు భర్తీ చేసే సోయి లేదు కానీ, ఏది ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఇచ్చే సోయి లేదు కానీ, కొడుకు మాత్రం ప్రమోషన్ ఇవ్వడం. కేవలం ఇది కొడుకు ప్రమోషన్ ఇస్తున్నాం మా సంగతి ఏందని ప్రశ్నిస్తారనే ఈ కథ. అతను మిక్కిలు ఏం లేదు కేసీఆర్ది. కేసీఆర్ మీద కేసులు పెట్టాలి, ఎందుకంటే ఇన్ని రకాలుగా ఇప్పటికి 12వ సారి పీఆర్సీ ప్రకటన ముచ్చట చెప్పబట్టి కేసీఆర్ 12వ సారి. ఒకసారేమో కొత్త సంవత్సర కానుక, ఓసారేమో సంక్రాంతి కానుక అంటాడు, దసరాకు ఎంజాయ్ ఈయననే చెప్తుంటాడు కేసీఆర్. ఉద్యోగస్తులకు శుభాకాంక్షలు ముందస్తాయని చెప్తాడు. నోటబీస్ ఇప్పటిదాకే లేదు, 3 సంవత్సరాల సంధి ఉద్యోగస్తుల ఉసురు పుచ్చుకుంటున్నాడు కేసీఆర్. ఖచ్చితంగా పట్టభద్రుల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు, అట్లేం లేదు.
మీకు ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్? మెయిన్గా మీకు ఏ సమస్యలు మీరు నోటీస్ చేశారు? ఎస్, ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లా ఉంది అనేది పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు కేసీఆర్కు నివేదిక ఇచ్చిన తర్వాతనే ఈ అరాస్మెంట్. ఎప్పుడైతే మేము ప్రజల్లోకి దూసుకుపోతున్నామో, ఎప్పుడైతే మేము ప్రజల తరఫున కొట్లాడుతూ ఉన్నామో, అది చూసిన తర్వాతనే ఎట్టి పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్నను తట్టుకోలేము, ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మార్గంలో గెలవాలని దొంగ ఓట్లు నమోదు చేసుకున్నది టీఆర్ఎస్ పార్టీ. అలాగే ఇప్పుడు అయినా కూడా గెలిచే పరిస్థితి లేదు, తీన్మార్ మల్లన్నను కట్టడి చేయకపోతే గెలుపు కష్టమని ఇగో ఈ నోటీసుల మీద నోటీసులు జారీ చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాం. సో ఇక అలాగే తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా నేను పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో ఏ ఒక్క వర్గం కూడా కేసీఆర్ పరిపాలన పట్ల సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు, ఆయన పార్టీ ఈ భూమండలంలో ఎక్కడ కనిపించొద్దని ప్రజలే కోరుకుంటున్నటువంటి మాట. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏడుస్తూ ఉన్నారు నా దగ్గరకు వచ్చి, టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు, ఈ పార్టీలో ఉన్నందుకు మా చెప్పుతోని మేము కొట్టుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఒక రాచరికమైనటువంటి పరిపాలన వ్యవస్థకు ఆ గులాబీ జెండా ఏదైతే ఉందో అది సింబల్ అయి కూర్చున్నది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పని కథం 2023కి ఆ జెండా కనిపించింది. Subscribe us and press the bell icon for more interesting updates.